Chitturi's Metro. Excel life in Metro style. Promoted by Chitturi Infracon. ఇప్పుడు ఈ పురస్కార కార్యక్రమానికి వేదికను అలంకరించేందుకు ముందుగా శ్రీ కలగ రామజోగేశ్వర శర్మ గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఈయన వేటూరి భక్తుడు. 7 సంవత్సరాలుగా ఈ పురస్కారాన్ని అందచేస్తూ ఈరోజు మనందరి ముందుకు శ్రీ సిరివెన్నెల గారిని మన ఊరు గౌరవించుకునే అవకాశాన్ని మనకు కలిగించారు. అలాగే ఈ వేటూరి సాహితీ పీఠం యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చక్కా సూర్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీ విజయప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. నేటి సభకు ముఖ్య అతిథి రాజకీయ ధురంధరుడు, కళాపిపాసి, తుని మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి శ్రీ యనమల కృష్ణుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పాటకు సిరి ఊపిరి, పరమ భావుక చక్రవర్తి, అక్షరోపాసకుడు, అనితర రసహృదయుడు, నేటి సన్మాన గ్రహీత, పురస్కార గ్రహీత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కేవలం ఒక సన్మానం కాదు, సరస్వతి పూజే జరగబోతోంది. సభను నడిపించవలసిందిగా సభాధ్యక్షులు కలగ రామజోగేశ్వర శర్మ గారిని కోరుతున్నాం. ముందుగా వేదిక మీద ఉన్న వారందరికీ మరి పుస్తక గుచ్చాలను అందించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా కార్యక్రమాన్ని సభాధ్యక్షులు శ్రీ శర్మ గారు నడిపించడానికి ముందు సీతారామ శాస్త్రి గారిపై ఒక చిన్న ఏవీని మనం అంతా చూద్దాం. ఆయన పేరులోనే చలచల్లని వెన్నెల ఉంది. ఆయన పాటలో నులువెచ్చని స్పర్శ ఉంటుంది. తను నమ్ముకున్న సిద్ధాంతం, తను నడుస్తున్న మార్గం ఆయన్ని విలక్షణ కవిగా అందలమెక్కించాయి. సాహసమే చైరాడింబక అన్నది కదరా పాతాళ భైరవి, సొరవగాదుకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. మరుగున పడుతున్న విలువల్ని, పరుగులో వదిలేస్తున్న ఆలోచనల్ని ఆయన పాట నిష్కర్షగా గుర్తు చేస్తుంది. రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం, రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం. మనకు పరిచయమైన విషయమే ఆయన పాటలో ఒక కొత్త కోణంలో కనిపిస్తుంది. ఇది మనకు సంబంధించిన విషయమే కదా అనిపిస్తుంది. కొంగొత్త అలంకారాలను సంతరించుకుని వినూత్నంగా వినిపిస్తుంది. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడి పోరా నేనే ఆ చిత్రాన్ని. రోజు వినే అనే మాటలు ఆయన పాటలో ఎంతో మధురంగా మనల్ని పలకరిస్తాయి.
ఫీలింగ్స్ ని మేల్కొలిపి ఇవి మనవే కదా అని ఆశ్చర్యపరుస్తాయి. ఆయన పాట వింటున్నంతసేపు పదాలు ఇంద్రజాలం చేస్తాయి. పాట పూర్తయ్యాక ఒక రకమైన సంఘర్షణ ఆలోచన రికెత్తిస్తాయి. ఈ అంశాలే ఆయన పాటల్ని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపాయి. ఒక మనసులోని ఎన్నెన్నో కోణాల్ని ఆయన పాటలు విశ్లేషించిన తీరు అసామాన్యం. ఆయన పాటల్లో అద్భుతమైన ఊహలు అసంఖ్యాకాలు. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. కుర్రకారు గీతమైతే ఆయన కుర్రవాడవుతారు. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు. ఆధ్యాత్మిక గీతమైతే ఆయన భక్తుడవుతారు. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా. జోల పాటైతే అమ్మ అవతారం ఎత్తుతారు. లాలిజో లాలిజో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి. ఇక పతాక సన్నివేశ గీతం అయితే ఆ సందర్భం మధ్యలోకి వెళ్లి కూర్చొని పాట రాస్తారు. నీ ప్రశ్నలు ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. ఆయన రాసే ప్రతి పాట ఓ పాఠ్యాంశం. భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాలయమయా తన తీర్చిన వరదాతర గాంధీ. ఆయన వాడే ప్రతి పదం పాట పల్లకిని మోసి పోయి. తెలుసా మనసా, ఇది ఏనాటి అనుబంధము. ఆయన సాహితీ యజ్ఞం నిరంతరాయంగా కొనసాగాలని, ఆయన కలం నుంచి మరెన్నో అద్భుత గీతాలు జాలువారాలని సంగీత సరస్వతిని ప్రార్థిద్దాం. సభా సరస్వతికి నమస్కారం. కాలం అంటే టైంని బట్టి ఒక్కరొక్కరిగా చెప్పకుండా ఈవేళ మొత్తం సభంతా రసప్లావితం అవుతోంది. ఇద్దరు మహాకవులు ఒడిసి పట్టడానికి పనికిరాని వాళ్ళు, వ్యాఖ్యానం చేయడానికి అందని వాళ్ళు, అందేవాళ్ళు అందని వాళ్ళు. ఒకరు మహాసముద్రం ఉత్తాలంగా కెరటాలతో ఎగిరి ఒక్కొక్కసారి కారణాల దృష్ట్యా సినీ రంగం దృష్ట్యా కొంచెం కిందకి స్థాయి దింపుకున్నవారు ఒకరైతే, అటు సూర్యుడు ఇటు పొడిచినా నా స్థాయి మారదు, నా పద్ధతిలో నా మార్గంలో నేను వెళతాను అని చెప్పుకున్నవా ఒక మహాకవి ఒకడు. అయితే దీని నేపథ్యంలో ఎక్కడో ఆ ఎనకపల్లి, ఒకప్పుడు అది కాశింకోట, అప్పుడు అది వెనకపల్లి, అది ఇప్పుడు అనకాపల్లి అయ్యింది. అది ఆ వెనకపల్లి నుంచి ఒక అబ్బాయి శివతాండవం రాసుకుని ఓ కాశీనాథుని విశ్వనాథుడు, విశ్వనాథుడంటే కాశీనాథుడే, కాశీనాథుడంటే విశ్వనాథుడే, దేవుళ్లకు పునరుక్తి దోషం లేదు ఆ పేరుకి. అటువంటి విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి శివతాండవం ఆడితే ఏమవుతుంది? ఆ అదృష్టం మా సీతారామశాస్త్రి గారికి దక్కింది. చూశాడు ఆ అదృష్టం చేత, ఆ స్పార్క్ చూశాడు. ఆ స్పార్క్ చూశారని ఎందుకు అంటున్నారంటే, విశ్వనాథ్ గారి విషయంలో నాకు ఒక పాట ఇచ్చి పల్లవులు రాయన్నాడు ఆయన. ఓ 20 పల్లవులు రాశాక నచ్చలేదు ఆయనకి, 100 నచ్చల, 200 పల్లవులు నేను రాయలేనండి అని వచ్చేసాను. 200 పల్లవులు ఒక పాటకి సీతారామ శాస్త్రి చేత రాయించాడు ఆయన ఒకసారి ఒక పాటకి. ఆయన విసుగు లేకుండా 200 పల్లవులు ఒక పల్లవి కాకుండా ఇంకో పల్లవికి సంబంధం లేకుండా రాసిన మహానుభావుడు. వీళ్ళిద్దరిని ఏమని వర్ణిస్తాం? ఏమీ లేదు, చాలా సింపుల్గా. మా గురువు వేటూరి గారు, నేను ఆయన దగ్గర ఏం శుశ్రూష చేయలేదు, ఆయనతో పాటలేని రాయలేదు నేను. ఆయన పాట అంటే అభిమాన్ని, ఆయన పాట అంటే పడి చచ్చిపోతాను. ఎందుకంటే తిక్కనలాగా ప్రతి
చిన్న చిన్న పెద్ద పెద్ద భావాలని చిన్న మాటలో చెబుతాడు. ప్రేమ వ్యవసాయం, పెదవి పలసాయం అన్నాడు చోట. ఎంత గొప్పగా చెప్తాడో చోట, చాలా సింపుల్గా. ప్రేమ వ్యవసాయం, పెదవి పలసాయంట. అంటే ఊరికి ఉదాహరణకి చెప్పాను, ఎటువంటి పాటలు రాశాడు అసలు చెప్పడానికి. ఒక తెలుగు సినిమా సాహిత్యంలో అంతకుముందు కానీ తర్వాత తరంలో కానీ అన్ని పాటలు రాసిన వాళ్ళు ఇప్పటికి లేరు. 10,000 పైన పాటలు రాశాడు ఆయన. 10,000 పాటల్లోనూ కొన్ని పక్కన పెట్టవలసినవి ఉన్నాయి. బతుకు తెరువు కోసం రాసిన అనండి, ఏదో అనండి. అందుకే ఆయన్ని కవితా సముద్రుడు అంటే, ఆయన సముద్రంలో విజృంభిస్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అధపాతాళానికి కూడా వెళ్ళడానికి సిద్ధపడే పరిస్థితి వస్తుంది పాట రాసినప్పుడు అనేటువంటి విమర్శ ఆయనకుంది. కానీ అట్ ది సేమ్ టైం సీతారామ శాస్త్రికి ఏ కోశాన ఆ విమర్శ లేదు. ఆ విమర్శ లేదు. ఓ సముద్రాన్ని నీటితో అభిషేకించలేం, ఓ జాబిల్లికి వెన్నెలనేమో నైవేద్యం ఏం పెట్టగలం, ఓ పుష్పాన్ని పరిమళం అద్దలేం. ఒక కవిత్వం అంత గొప్పతనం వాల్మీకి వంశవృక్షం వీళ్ళందరిది. వాల్మీకి తర్వాత వ్యాసుడు, వ్యాసుడి తర్వాత భవభూతి, వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అంటే, ఓ చోట వాల్మీకి అంటాడు వాల్మీకి రామాయణంలో, నదీం పుష్పోపోడా పుష్పోపోదా వహం అని. అంటే పువ్వులనే నదుల్ని, పువ్వులనే పడవల్ని నదులు మోసుకెళ్ళిపోతున్నాయన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడండి, పువ్వులనే పడవల్ని నదులు మోసుకెళ్ళిపోతున్నాయట వాల్మీకి. అక్కడి నుంచి వచ్చిన వంశవృక్షం ఇది. ఈ వంశవృక్షాలకి రెండు పక్కల కల ఉంటుంది, రెండు పక్కల బలం ఉంటుంది, దేనికైనా రాయగలరు. అందుకే నిప్పు మీద అగ్గి మీద కడుగన్నాడు ఈ లోకాన్ని. ఈ కాలం మారదన్నాడు. ఓసారి హెచ్చరిస్తాడు, ఓసారి ప్రబోధిస్తాడు, ఒకసారి లాలిస్తాడు, ఓసారి ఉద్దగిస్తాడు. అన్ని లక్షణాలు తనలో నింపుకున్నాడు. కానీ ఒక గీత గీసుకున్నాడు, ఆ గీత దాటి మాత్రం ఈ వేళటికి బయటికి రాలేదు. తన వ్యక్తిత్వాన్ని తను నిరూపించుకున్నాడు. అలా అని డబ్బుకి అమ్ముడుకు పోలేదు. ఎటొచ్చి వేటూరి పాట అనగానే జీవలక్షణాలు రెండింట్లోనూ ఉన్నాయి. రసప్లావితం, అసలు కవిత్వం అంటే ఏమిటి, రసం వ్యంగ్యం. వ్యంగ్యంగా ఉంటే అబ్బా ఏం రాసేటా అనుకుంటాం, అదే రసంగా మారుతుంది. ప్రాగ్వి పశ్చిమ మతంబున రసము వేయి రెట్లు గొప్పది నవ కథాదృతిని మించి అంటాడు విశ్వనాథ సత్యనారాయణ. ఆ రసం రావాలంటే వ్యంగ్యం కావాలి కవిత్వానికి, వక్రోక్తి. ఆ వ్యంగ్యభూతంగా కూడా అవసరాన్ని బట్టి ఆ రచయితలు ఆ సినిమా రంగంలో వాళ్ళకి నలుగురు ఉంటారు ఎదురుగుండా. వాళ్ళకి ఇష్టపడేలా రాయాలి. ఇతను సొంత భాష ఉపయోగించుకున్నా వాళ్ళకు అనుకూలంగా రాయాలి. ఇలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులు తట్టుకుని 33 దశాబ్దాలుగా తను నిలబడి సీతారామ శాస్త్రి అనేటువంటి, అది కూడా సిరివెన్నెల, అది ఎప్పుడు సిరివెన్నెల కురిపిస్తుంది. ఆ ముద్ర పెట్టుకున్నాడు, ఆ స్టాంప్ తన దగ్గర ఉంది ఈవేళటికి. అందుకే ఇది ఎప్పుడూ ఇవ్వాలి మేము. మేము 4-5 ఏళ్ల క్రితం అసలు మొట్టమొదటిదే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదో చెప్పేస్తున్నాను. మా గురువు గారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నాడు. ఆయన కృషివలుడు, అనకాపల్లి లైబ్రరీ అంతా చదివేసిన వాడు. 28 సంవత్సరాలకే జగమంతా కుటుంబం నాది అని పాడుకున్న గొప్ప మహానుభావుడు. ఎవరండి అది? ఉదార చరితానాం వసుదైక కుటుంబం అంటాడు భవభూతి. ఉదారమైనటువంటి చరిత్ర ఉన్న వాళ్ళే ఈ ప్రపంచం అంతా ఓ కుటుంబం అనుకుంటారు. 28 సంవత్సరాలకే తనకు తానుగా ఈ ప్రపంచం అంతా కుటుంబం నాదన్నాడు. గొప్ప పాట అది. అది ఆ పాట చదువుతుంటే శ్రీశ్రీ కవితా కవి కవి కవితా ఓ కవితారణంలోని నేను ఒక సుఖముహూర్తాన అతి సుందర సుస్యందన మందున దూరంగా విని వీధుల్లో విహరించే అందని అందానివిగానే భావించిన రోజుల్లో నీకై ఒక తపమై బ్రతికే ఒక తపమై నీకై చుక్కిన రోజులు లేవా కవితా ఓ కవిత అనుపమిత అపరమిత అని శ్రీశ్రీ అలా రేగిపోయి రాసినట్టుగా ఉంటుంది నాకు ఆ జగమంత కుటుంబం నాది చూస్తుంటే. ఆ ముద్ర ఇతని మీద క్లియర్గా కనపడుతుంది. అలాగే అగ్గి తో కడుగు అని ఈ ప్రబోధ గీతాల్లో కూడా శ్రీశ్రీ ముద్ర కనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకే కవిత్వం అనేటువంటిది బాలగంగాధర తిలక్ చెప్పినట్టు, నువ్వు చెప్పేది ఏదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి. అగ్ని జలినా అమృతం గురిసినా అందం ఆనందం దాని పరమావధి. ఇంతకన్నా కవిత్వానికి ఏం చెప్పాడండి ఈ మహానుభావుడు. ఎంకి పాటల్లోనూ చూసాం కవిత్వాన్ని, విశ్వనాథ కిన్నెరసాని పాటల్లోనూ చూసాం. నాకు మళ్ళీ నీవు నదివోలే పారరా, జలముగా ఇద్దరము ఒక్కటవుదామురా, కెరటాలు కెరటాలు కౌగులిద్దామురా అంటాడు విశ్వనాథ కిన్నెరసానిలో. ఇంకో ఎంకి పాట దగ్గరికి వచ్చేసరికి ఈ జన్మకు మరి జన్మ మనకేమిటి అండి, సిగ్గొచ్చి నవ్వింది శిలకనాయంకి, మనకోడి జన్మలే అంటే ఎలతెలా పోయింది ఎరినాయంకి అంటాడు నండూరి సుబ్బారావు గారు
కవిత్వం యొక్క లక్ష్యం అందం ఆనందం దాని పరమావధి ఆ స్ఫూర్తి. అందుకే గుంటూరు శేషేంద్ర శర్మ తోట అంటాడు, కవులు నదులు ఈ భూగోళపు రక్తనాళాలు అన్నాడు. కవులు నదులు ఈ భూగోళపు రక్తనాళాలు, ఈ నదులు భూమిని సాగు చేస్తే కవుల్ని ప్రజలు సాగు చేస్తారన్నాడు. స్వస్తి. కవి వతంసుడు విశ్వనాథ రామాయణ కల్పవృక్షం మీద అథారిటీ, దాదాపు 10,000 పద్యాలు నోటికి వచ్చినవాడు. పద్యాన్ని ఎలా రాయాలో ఎటువంటి వాడికైనా, రిక్షా తొక్కే అతన్ని కూడా కూర్చోబెట్టి పద్యం రాయించగల సమర్థుడు. అస్మత్ మిత్రుడు, గ్రేడ్ 1 హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయిపోయినటువంటి పులుసు వెంకటేశ్వర్ల గారిని స్టేజ్ మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నా. వేదికను అలంకరించిన పెద్దలకు, ప్రియ మిత్రులు సీతారామ శాస్త్రి గారికి, సభాసదులైన మీ అందరకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా గురించి ఇప్పుడే శర్మగారు చెప్పారు, నేను పద్యకవిని, సినిమా పాటల్ని ధారణ చేసుకునే అంత వాడిని కాను, పాట విని చాలా బాగుంది అని సంతోషపడేటువంటి మీలాంటి వాడిని. అంచేత నాకు ఇచ్చిన సమయంలో శాస్త్రి గారి యొక్క రచనా విధానాన్ని గురించి నా పరిమితుల్లో నాకు తెలిసినంతలో తెలియజేస్తా. శక్య మంబర మారుహ్య మేఘ సోపాన పంక్తివి కుటజార్జున మాలాభి అలంకర్తుం దివాకరం అన్నాడు వాల్మీకి. రాముడు అంటట సూర్యోదయం చూసి, ఆ ఏం బాగుందయ్యా సూర్యబింబం, ఆ కొండగోగులు పూలు మాలకట్టు మేఘాల మెట్లెక్కిపోయి వేసేసి వస్తానన్నట్ట. వాల్మీకి రాముడి హృదయంలో కవి భావనతో పలుకుతున్నాడు. వ్యాఖ్యాతలు అన్నారక్కడ, అడవికి వెళ్ళినా స్వధర్మాచరణ మానలేదు సుమా అన్నాడు వ్యాఖ్యానం చేసినవాడు. ఇంట్లో ఉన్నప్పుడు సంధ్యావందనం చేయడం, బయటికి వెళ్తే మారేయడం కాదు, అడవిలో ఉన్నా కూడా సూర్యుడిని చూడగానే నమస్కారం పెట్టాడు. పైగా మేఘాల మెట్లెక్కి వెళ్ళిపోయి సూర్యుడికి దండ వేసి వచ్చేస్తానంటున్నాడు శ్రీరామచంద్రుడు. అడవికి వెళ్ళినా స్వధర్మాచరణ మానకూడదు అన్నది దాని యొక్క సిద్ధాంతం అంటున్నారు వ్యాఖ్యాతలు. చిత్రసీమకు వెళ్ళినా, చిత్రవనసీమకు వెళ్ళినా రాముడు స్వధర్మాచరణ మానలేదు. మనకి దేశం గురించి చెప్పాడు ఆయన, దేశభక్తి అంటే ఏమిటో చెప్పాడు. తెలిసిన విషయాలే సినిమా పాట ద్వారా అనేక వేల మంది తెలుసుకోలేని కుర్రకారుకు సైతం గాంధీ అంటే ఎవరో మళ్ళీ ఓసారి చెప్పారు. గాంధీ అంటే ఇందిరాగాంధీ కాదని స్పష్టంగా చక్కగా చెప్పారు. ఇప్పుడైతే ఇంకా ఎవరెవరో గాంధీలో ఉన్నారు. అయితే ఇంత కష్టపడి ఆయన ఎంత ప్రయోగాలు చేస్తారు? ఆ ప్రయోగాలు సామాన్యంగా నేను 10 పుస్తకాలు రాశాను, 10 పద్యకావ్యాలు రాశాను. ప్రయోగాలు చేయాలని ఉంటుంది, అవి గుర్తుండిపోతాయి. ఒక్క పాటలో ఒక్క ప్రయోగం చేస్తే శతాబ్దాల తరబడి జ్ఞాపకం పెట్టుకుంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారు 100 పుస్తకాలు రాసాక ఆఖరికి ఏమన్నారంటే, ఎందుకయ్యా ఇంత కష్టపడి రాస్తున్నాను, గబగబా రాసుకుపోవచ్చు కదా పద్యాలు అంటే ఆయన ఏమన్నాడంటే, రైతు నాగటి జాలు తీర్చుతా